శ్రీరంగం వచ్చిన సందర్భంగా మెయిన్ రోడ్డు నుంచి ఇక్కడి వరకు అఖండమైన స్వాగతం పలికి ప్రతి ఇంటి మీద నుంచి శ్రీశైలమైన అభిమానులు కాంగ్రెస్ అభిమానులు బ్రహ్మాండమైన స్వాగతం పలికి ఈ శ్రీరంగం డివిజన్ నుంచి ఈ శ్రీరంగం డివిజన్ మీద కాంగ్రెస్ పార్టీ జెండాను రెట్లెప్పలు ఆడించి ఇక్కడ ఈ డివిజన్ మీద కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరేపలాడించడానికి ఇంటికాడ ఉండేదన్నా మా అక్కలందరూ వంట పని పక్కన పెట్టి ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు ఆలోచన చేయండి, తెలంగాణ రాష్టం వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యి 7 సంవత్సరాలైతుంది. ఈ 7 సంవత్సరాలన్నా ఎక్కడ వేసిన కొంగడి అక్కడే ఉన్నది, లేకపోతే అంతకంటే అధ్వాన్ మన శ్రీరంగం కాలనీలో ఏదైనా ఒక్క అభివృద్ధి పని అన్న జరిగిందా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగిందంటే మా పాత మిత్రులు ఆనాటి నుంచి ఈనాటి వరకు మీ పేదలకు సేవలు అందించిన బాలకృష్ణ కౌన్సిలర్ ఉన్నప్పుడే ఇక్కడ అభివృద్ధి శ్రీశైలమైన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా మోడీ చేయలేని పని మేయర్ చేస్తారా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేయలేని పని కార్పొరేటర్ చేస్తారా? 20 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ఉన్న నరేంద్ర మోడీ కనీసం ఈ మహానగరం ఈ గ్రేటర్ హైదరాబాద్ నీళ్ళలో మునిగిపోతే కనీసం గాలి మోటార్ వచ్చి కూడా మనల్ని చూసుకోలేదు. ఏ కారణం కూడా మనకి ఏ ఆటాని సంగతి దేవుడేవు. మరి అట్లాంటి బీజేపీలకు ఏం అధికారం ఉంది, ఏం హక్కు ఉంది? మనల్ని ఓటు అడిగే అధికారం హక్కు, మన బస్తీకి వచ్చి మనం గడిచే హక్కు ఉందా ఆలోచన చేయండి. కాబట్టి ఇవాళ కర్ర వచ్చినప్పుడు వర్ధొచ్చినప్పుడు పుట్టొచ్చినప్పుడు ఈ ప్రభుత్వాలు ఏం చేయలేదు. 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న కేసీఆర్ ఏం చేయలేదు, 20 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న మోడీ ఏం చేయలేదు. ప్రజలు ఆలోచన చేసి టీఆర్ఎస్ బీజేపీలను సింతపత్తు తీసుకోండి, సిద్ధి దగ్గర కొడతానని చెప్పి వాళ్ళు కొత్త దొంగాట మొదలుపెట్టారు. దొంగాట ఏందంటే హిందూ ముస్లింల పంచాయతీ. ఇవాళ 20 ఏళ్ళు కష్టపడి రాష్ట్రాన్ని నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ హిందూ ముస్లింలు కంచి కంచి ఉండేటట్టు, హిందూ ముస్లిం పారిపోయాయని ఉండేటట్టు మత సామరస్యాన్ని మేము పెంపొందించాం. ఈ హైదరాబాద్ లో ఉన్న పేదోళ్ల కోసం, ఇక్కడ ఉండే మైనార్టీల కోసం ఆర్థికంగా బతకాలంటే హైదరాబాద్ అభివృద్ది చెందాలని హైటెక్ సిటీ అవుతారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచంలో నుంచి పెట్టుబడులు హైదరాబాద్ తెస్తే ఇవాళ చేసుకున్న వాడికి చేతి మీద పని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, సగటున పిల్లలకు నౌకర్ ఇప్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మేం కాపాడిన మాట సామరస్యాన్ని, మేం చేసిన అభివృద్ధిని మొత్తం సర్వ నాశనం చేసి విధ్వంసం చేసి ఇవాళ ఎన్నికలను గెలవడానికి విద్వేషాన్ని ఇవాళ టీఆర్ఎస్ ఎంఐఎం ఒక పక్కన, బీజేపీ ఇంకో పక్కన చేరి సవాల్ విసురుకుంటున్నారు. ఇక్కడ ఉన్నది చాలా మంది సినిమాలు చూసుకుంటారు అనుకుంటున్నా, అసెంబ్లీ రౌడ్ అని మోహన్ బాబు సినిమా ఉంది. అమాయకులను పొరవాలంటే గుడి కాడ అంత రౌడీ తిరుగుతారు, అంత రౌడీలు తిరిగి వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళు వాళ్ళే కింద పడేసుకుంటారు, వాళ్ళు వాళ్ళే కొట్టుకునే చేస్తే అమాయకులు అంతా నిలబడి చూసుకుంటారు.
ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.